ఖమ్మం జిల్లా కోనిచెర్ల మండలం లాలాపురం సమీపంలోని సార్ రైస్ మిల్పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే సీఎంఆర్ రైస్ ఎగుమతి చేయకపోవడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో ధాన్యం లేక గోడౌన్లు దర్శనమిచ్చాయి. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించగా కోట్లాది రూపాయల విలువైన 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని మోసం చేసిన రైస్ మిల్ యజమానిపై సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేశారు. నిన్న ఈరోజు ఎస్ఆర్ రైస్ మిల్లోని నిల్వలు తనిఖీ చేయడం అయింది. దీనిలో భాగంగా నాతో పాటు డిఎం గారు, అలానే హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ టీం, ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీం మొత్తం తనిఖీ చేయడం అయింది. వీళ్ళకి ఇచ్చినటువంటి రవి 22-23కి సంబంధించిన ధాన్యంలో ధాన్యం, అలానే ఖరీఫ్కి 23-24 సంబంధించిన ధాన్యం పరిశీలించడం జరిగింది. కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. 2021 నుంచి తీసుకున్నాం గవర్నమెంట్ ప్యాడీ. అయితే ఏమైందంటే గవర్నమెంట్ ప్యాడీ మా టన్నేజ్ కన్నా డబల్ త్రిబులు, అంటే సపోజ్ మాకు 50,000 క్వింటాల్ అనుకోండి, మాకు 2 లక్షల క్వింటాల్ తప్పున ఎక్సెస్ ప్యాడీ ఇచ్చారు. ఎక్సెస్ ప్యాడీ ఇచ్చి టైంలో ఎఫ్సీఐ వాళ్ళు బియ్యం తీసుకోవాలి, ఎఫ్సీఐ వాళ్ళు సివిల్ చెప్పే వాళ్ళు కూడా ఎవరు తీసుకోవాలి. ఆ ఒడ్లు మొత్తం పాడైపోయినాయి. అది కూడా మాకు బలవంతంగా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, అట్లా దానివల్ల మాకు బాగా ఒడ్లు పాడైపోయి షార్టేజ్ వచ్చింది. ఆ షార్టేజ్ మేము ఇప్పుడు వరకు చూసుకోవాలి. ఎన్నీ బాగున్నాయి, మేము పెట్టుకుంటూ వస్తున్నాం 4 సంవత్సరాల నుంచి, అన్నీ పర్ఫెక్ట్గా. ఇంతవరకు డిఫాల్ట్ అవ్వాలా మేము? ఈ రోజు కూడా డిఫాల్ట్ అవ్వలేదు, వాళ్ళ వరకు కూడా. అది కూడా మేము చూడలేదు. వాళ్ళు తనిఖీలకు వస్తే షార్టేజీ బయటపడింది. అది 4 సంవత్సరాలు ఎక్సెస్ ప్యాడీ ఇవ్వటం వల్ల మాకు ఇవన్నీ, అదొకటి ఈ ప్యాడీ ఎఫ్సీఐ వాళ్ళు తీసుకోకపోవటం వలన ఒక అది ఎంఐటీ టెస్ట్ అనేది 2 నెలలే వస్తుంది. అది వీళ్ళు ఏమో ప్యాడీ ఇచ్చాక 7 నెలలకి 8 నెలలకి స్టార్ట్ చేస్తున్నారు బియ్యం తీసుకుంటాం, దాంట్లో ఎంఐటీ టెస్ట్ రావట్లేదు. మేమేమో ఎఫ్సీ వాళ్ళేమో ఎంఐటీ టెస్ట్ వచ్చేనే మేము తీసుకుంటాం, లేకపోతే మేము తీసుకోము, అలా రిజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల మేము పెడతాం, లేట్ అయింది బాగా ప్యాడీ డ్యామేజీ. అదీను మనకి పీబీసీ సెంటర్ నుంచి ఏం చేస్తారంటే